రాయచోటి మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాలలో 100 పడకల కోవిడ్ కేర్ సెంటర్ను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్సీ జకియా కాణంలో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కరోనా పట్ల భయాందోళన చెందవద్దు, మనోధైర్యం ఉండండి, కరోనా ప్రతి ఒక్కరికి వచ్చి వెళ్తుందని అన్నారు. కరోనా సర్వసాధారణం, గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ప్రపంచ దేశాల నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటనను అంగీకరించారని అన్నారు. కరోనా బాధితులను అంటరాని వాళ్ళగా చూడకుండా మనం జాగ్రత్తగా ఉంటూ వారిలో మనోధైర్యాన్ని నింపాలన్నారు. ప్రభుత్వ నిబంధనలేవైనా మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావడం వంటివి తూచా తప్పకుండా పాటించాలన్నారు. గతంలో కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచిందన్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి అవసరమైన మందులు ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు. వసతి సదుపాయాలు లేని వారి కోసం కోవిడ్ కేర్ సెంటర్లు ఉపయోగపడతాయని అన్నారు. టెస్టింగ్ మొబైల్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసేందుకు కమిషనర్ నుంచి హామీ పొందామని అన్నారు. కరోనా చూసి భయపడి పారిపోయే నాయకులు వైఎస్ఆర్సీపీలో లేరన్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉండి వారి బాగోగులను భుజాన మోసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిల్లీస్ ఫయాజ్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ నరసింహకుమార్, కమిషనర్ రాంబాబులు పాల్గొన్నారు. ఫస్ట్ వీక్ ముగ్గురు, సెకండ్ వీక్ ముగ్గురు ఉంటారు. గవర్నమెంట్ డాక్టర్స్ ఇద్దరు పరిస్థితులను ఎలా స్పందించాలనో ఆ రకంగా స్పందించేటువంటి విధానం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన బాధాకరమైన విషయం ఏంటంటే మొదటి విడత కంటే కూడా రెండో విడత చాలా వేగంగా విస్తరిస్తుంది. అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒకటే నేను కోరుతున్నా ప్రజలను, భయాందోళన చెందొద్దు, మనోధైర్యం పెట్టుకోండి. ఈ కరోనా అన్నటువంటిది సర్వసాధారణం, అందరికీ వచ్చిపోతుంది అన్నటువంటి విషయం గతంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు అందరూ ఆయనని హేళనగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తర్వాత ప్రపంచంలో మన రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచ నాయకులు కూడా అది కరెక్ట్ అన్నటువంటి మాట అంగీకరించడం జరిగింది. మనం ఫస్ట్ ఒక మనిషిలో మనోధైర్యాన్ని నింపాలి. కరోనా బాధితుని చూసినప్పుడు మనం అలా అంత దూరంలో పరిగెత్తడము, హేళనగా చేయటం అటువంటిది చాలా దుర్మార్గం. ఇది ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి జబ్బు, ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి రొటీన్గా జరిగేటువంటి ప్రక్రియ, వచ్చిపోతుంటుంది. చాలామంది తెలియకుండా వచ్చి కూడా పోయి ఉంటుంది. కొంతమంది దీర్ఘకాల వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ప్రజలు విన్నపం, నేను ప్రజలు కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ప్రభుత్వం నిబంధనలు పెట్టిందో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. మాస్క్ ధరించకుంటే ఫైన్ వేస్తామని చెప్పడం జరిగింది. శానిటైజర్స్ వాడుకోవాలి. అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే బయటికి రండి, మిగిలిన సమయాల్లో రావద్దు. మనంతకు మనం సృష్టించుకోవడం ఎందుకు, మనంతా మనం తెచ్చుకోవడం ఎందుకు అంటుంది మేము కోరుతున్నాం. ఇక్కడ చాలా పేదరికమైనటువంటి ప్రాంతం కాబట్టి హాస్పిటల్స్లో ఒక్కసారిగా వందలాది వేలాది మంది పడినప్పుడు ఎన్ని హాస్పిటల్స్ మనం చేసినా కూడా అది మనం ఎదుర్కోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా అంతకుముందు ఏదైతే చేసిందో దేశంలోనే ఆదర్శంగా నిలబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చేసినప్పుడు హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేసింది, వాళ్ళకు మందులు అవన్నీ కూడా సరఫరా చేసింది. ఇప్పుడు కూడా హోమ్ ఐసోలేషన్లో పెద్దగా ఎక్కువగా సీరియస్గా లేనప్పుడు, మీరు ఇళ్లలో ఉన్నప్పుడు మీకు కావాల్సినటువంటి మెడికల్ సప్లైలు ఏం కావాలనో అది కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయిస్తాం. పేదవారు అటాచ్డ్ బాత్రూమ్స్లో కానీ లేకపోతే సరైనటువంటి ఇది లేని అంటే పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇక్కడ అడ్మిట్ కావచ్చు. ఈరోజు ప్రభుత్వం నుంచి అడిగిన వెంటనే గౌరవ కలెక్టర్ గారు అయితేనేమి, మన వైద్య కమిషనర్ గారు వెంటనే స్పందించి 2 రోజుల్లో మాకు ఏర్పాట్లు చేయించి ఇక్కడ ఓపెన్ చేయించారు. 6 మంది మెడికల్ డాక్టర్స్ నియమించారు. షిఫ్ట్కి 3 చొప్పున ఏఎన్ఎంస్ని పెట్టారు. ఇప్పుడు టెస్టింగ్ ల్యాబ్ కూడా అడిగాను. టెస్టింగ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ పెట్టడం కష్టము, కానీ మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేయించి ఇక్కడ టెస్టింగ్ శాంపుల్స్ తీసుకునే విధంగా ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి కూడా కమిషనర్ గారు మాట ఇచ్చారు. సో దీనికి ఈ హాస్పిటల్ రెడీ చేయడం విషయంలో మున్సిపల్ సిబ్బంది కానీ రెవెన్యూ వాళ్ళు కానీ అహర్నిశలు శ్రమించి దీన్ని నీట్గా తయారు చేసి మహిళలకు పురుషులకు సపరేట్గా హాస్పిటల్ చేయడం జరిగింది. దాదాపుగా 130 బెడ్లు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. అందుకు సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా తెచ్చుకున్నారు. ఒక అంబులెన్స్ కూడా ఇక్కడ సిద్ధం చేశారు. ఇది ఇటువంటి పరిస్థితులలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఒకటే చెప్పాలి ప్రజలకు, కరోనా వచ్చిన వాళ్ళను వెలియేసినట్టుగా చేయకండి. సాధ్యమైనంత వరకు ఒక సలహాలు సూచనలు ఇవ్వండి. మనము వాళ్ళను వేరే రకంగా ఏదో ఒక రకంగా చూసేటువంటి భావనను నింపి వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా చేయకండి. ఇది సర్వసాధారణం. ప్రజలకు అవసరం అనుకున్నప్పుడు ప్రజలకు చేయాల్సినటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి తీరును చూసి మేము నేర్చుకున్నాం. మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం. కరోనా ఉంది కదా మాకు ఏడొస్తుందని చెప్పి పరిగెత్తేటువంటిది ఎక్కడో దాక్కుంటే పరిస్థితులు చెయ్యము. ఎప్పుడు ప్రజలకు అవసరం అనుకున్నా అప్పుడు అవైలబిలిటీలో ఉంటాం, చేయగలిగినంతా కూడా చేస్తాం. రేపో ఎల్లుండో
స్పెషల్ ఆఫీసర్ కూడా మాట్లాడి రెవెన్యూ వాళ్ళందరితో సంప్రదించి టౌన్లో కానీ మిగిలిన పల్లెల్లో కానీ ఏదైనా చేయాల్సిన ఏర్పాట్లు ఏమున్నా అన్నిటిపైన సుదీర్ఘంగా చర్చిస్తాం. వీలైతే ప్రజలందరూ కూడా కోరుకుంటే నైట్ టైమ్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి ఏర్పాట్లు కూడా రాయచూరు టౌన్లో చేయాలన్నటువంటిది కొంతమంది పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది గౌరవ పైన అధికారులతో కూడా నేను మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం. మనం ఒకటే చేయాల్సినటువంటిది మనోధైర్యం నింపాలి. ప్రజలను హేళన చేసినట్టుగా చూసే లేకపోతే వాళ్ళను వెళ్ళేసినట్టు చేయటం మాత్రం చేయకండి. మీకు నిజంగా కన్సర్న్ ఉంటే వాళ్ళని అంబులెన్స్ కాల్ చేయండి, అంబులెన్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి తీసుకొస్తే ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్లో పెట్టుకుంటాం. ఇది లెవెల్ 1 హాస్పిటల్. ఇక్కడ ట్రీట్ కాలేనప్పుడు వాళ్ళకి సీరియస్గా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి రెఫరల్తో ఇక్కడ డాక్టర్ రెఫరల్తో వాళ్ళు మనకి రిమ్స్కి కానీ మిగిలిన హాస్పిటల్కి చేయొచ్చు. రిమ్స్లో కూడా కానీ పరిస్థితులలో అక్కడ ఉన్నట్టు వాళ్ళు రెఫర్ చేస్తే స్విమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటారు. మనంతకు మనమే వెళ్ళి నా కరోనా వచ్చిందంటే చేర్చుకునే పరిస్థితులు లేవు హాస్పిటల్స్. దయచేసి ఇది గమనించాలి. మన టెస్టింగ్ రిపోర్ట్ మన దగ్గర ఉండాలి, అప్పుడైతే అడ్మిట్ చేసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా మాకు పరిశీలన చేసుకొని ఆ టెస్టింగ్ సెంటర్ కూడా త్వరగా ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు కడపకి వెళ్తున్న కలెక్టర్ గారిని కలుస్తాను. టెస్టింగ్ సెంటర్ కూడా వెంటనే రేపు ఎల్లుండి ఇక్కడ కూడా ఒకటి ఓపెన్ అయ్యేటట్టు చేసి టెస్టింగ్ రిపోర్ట్ కూడా వెంటనే వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తాం. ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని ఒకవేళ వాళ్ళకు ఉండి వాళ్ళకు నిజంగా బాధాకరమైన పరిస్థితిలో ఉండి రిపోర్ట్ రాకపోతే వాళ్ళ పరిస్థితి కూడా కలెక్టర్ గారితో మాట్లాడి సపరేట్గా రూమ్లో వాళ్ళని పెట్టడమా ఈ పరిస్థితి కూడా నేను చర్చించి అందరికీ మంచి జరిగే విధంగా సాయశక్తులు కృషి చేస్తాం. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి హాస్పిటల్ ఓపెన్ కావడం అయితేనేమి మిగిలిన విషయాలలో కూడా వెంట వెంటనే చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు కానీ అలా రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను.